బెయిల్ రద్దు విషయంలో సీఎం జగన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జగన్ సీబీఐ సహా ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, జగన్ బెయిల్ రద్దు విషయంలో ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ విచారణ వివరాలేంటి? ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసినటువంటి పిటిషన్ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని, గత 10 ఏళ్లుగా ట్రయల్ జరగకుండా కొనసాగిస్తున్నారని, దాంతోపాటు ట్రయల్ కోర్టుకు పూర్తిగా హాజరు మినహాయింపు పొంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బెయిల్ ను రద్దు చేసి తదుపరి విచారణ ప్రక్రియను ప్రారంభించాలని, దాంతోపాటు విచారణను వేగవంతం చేసి ఈ కేసులో ఉన్నటువంటి వాస్తవాలన్నింటినీ వెలికి తీసి నిందితులకు తగిన శిక్ష వేయాలి అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఇదే విషయంపైన తెలంగాణ హైకోర్టులు దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ ఇప్పటి వరకు ఛాలెంజ్ చేస్తుందేమని తాను ఓపిక పట్టానని, అయితే ఆ సిబిఐ ఎక్కడ దానిపైన ఛాలెంజ్ చేయటం కానీ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయటం కానీ ఎటువంటి చర్యలకు పోలేదని, ఇది ఒక రకంగా చూస్తుంటే సిబిఐకి నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ గా కొనసాగుతున్నట్లుగానే అనిపిస్తోందని సుప్రీంకోర్టు లో దాఖలు చేసినటువంటి పిటిషన్ లో రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో అదే విషయంపైన ఈ రోజు జస్టిస్ అభయ్ ఎస్ ఓక నేతృత్వంలోని ధర్మాసనం ముందు పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు రఘురామకృష్ణరాజు న్యాయవాదిని ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆధారాలు ట్యాంపరింగ్ చేస్తున్నారు, ఆధారాలు లేకుండా చేస్తున్నారు, ఆధారాలు ధ్వంసం చేస్తున్నారు అనే దానికి ఆధారాలు అంటే సాక్ష్యాలు ఏమన్నా మీకు దొరికాయా, వాటిని సబ్మిట్ చేశారని చెప్పని ప్రశ్నించగా అందుకు రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది కొన్ని వివరాలన్నింటినీ లిఖిత పూర్వక ఫార్మాట్ లో అందించడం జరిగింది. ఆ వివరాలన్నీ పరిశీలించిన తర్వాత ఇప్పుడు మీరు కోరుకుంటుంది వెంటనే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమంటారని చెప్పి ప్రశ్నించగా వెంట ఈ ఇప్పటికే సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించినటువంటి విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలి అని చెప్పి ఒక ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలు చేశామని, ఆ పిటిషన్ ప్రస్తుతం ఇదే బెంచ్ ముందు పెండింగ్ లో ఉందని, ఆ పిటిషన్ లో నోటీసులు జారీ చేశారని, అదే సందర్భంలో జగన్ బెయిల్ ను సవాలు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల 4 రోజుల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని, చాలా ఆలస్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ విషయంలో స్పందించిందని, ఆ పిటిషన్ కూడా ఇదే ధర్మాసనం ముందు పెండింగ్ లో ఉంది కాబట్టి ఆ పిటిషన్ కు సంబంధించినటువంటి విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుతూ ముందు ఎవరైతే రెస్పాండెంట్స్ గా ఉన్నారో, ప్రతివాదులుగా ఉన్నారో వారికి నోటీసులు జారీ చేసి తదుపరి ప్రక్రియను చేపట్టాలి అని చెప్పి రఘురామ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అందుకు అంగీకరించినటువంటి ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్నటువంటి జగన్ సిబిఐ సహా మిగతా అందరికీ నోటీసులు జారీ చేయాలని, ఈ కేసును తదుపరి విచారణ జనవరిలో చేపడతామని, దానికి ముందు రఘురామ దాఖలు చేసినటువంటి ట్రాన్స్ఫర్ పిటిషన్ అదేవిధంగా బెయిల్ రద్దు చేయాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసినటువంటి మరో పిటిషన్, ఈ 2 పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్ ను జత చేసి తదుపరి విచారణ ప్రక్రియకు ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటనేది చూడాలని చెప్పి పంకజ్ మిత్తల్ అదేవిధంగా జస్టిస్ అభయ్ ఒక్క నేతృత్వంలో ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది, తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. అయితే రఘురామకృష్ణరాజు తన పిటిషన్ లో పేర్కొన్నటువంటి మరొక విషయము, మొత్తం 11 కేసులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల వ్యవహారంలో దాటాయని, అయితే దీంట్లో ఇప్పటి వరకు 3041 సార్లు ఈ కేసులు విచారణ వాయిదా పడిందని, అదే సందర్బంలో డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసి కేసు విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారనేటువంటి విషయాలన్నిటి కూడా రఘురామ తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే సుప్రీంకోర్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సిబిఐ సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తుంది. ధన్యవాదాలు అరుణ్.